Hi everyone, welcome to Pumpkin's Kitchen. Chaat తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా గ్రీన్ పీస్ తీసుకోవాలండి. వీటిని నానబెట్టాలి, ఒక 6 అవర్స్ నానబెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇదండి. మీరు ఇక్కడ గ్రీన్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎల్లోగా ఉంటాయి కదండి ఆ బటానీ అయినా తీసుకోవచ్చు, గ్రీన్ బటానీ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. దీనిని బటానీలు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నానండి. దీన్ని కొంచెం మ్యాష్ చేసుకోవాలి, కంప్లీట్గా వద్దండి, కొంచెం లైట్గా, అంటే మనకి పప్పు నలగాలి కదా బటానీ. సో ఇలా సరిపోతుందండి, కొంచెం పప్పు పప్పుగా ఉండాలి, జస్ట్ మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం చాట్ మసాలా పౌడర్, కొంచెం బ్లాక్ సాల్ట్, సో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా పౌడర్, హల్దీ పౌడర్ అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్ అండి, ఇవన్నీ వేసుకున్నాము. సో వీటిని బాగా కలుపుకోవాలి. మనకి ఇది ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం ఒక చిన్ని గ్లాస్ వాటర్. సో మనకు కొంచెం వాటరీగా ఉండి కుక్ అవుతూ ఉంటే బాగుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, పక్కన పెట్టుకుందాం దీన్ని. మనకి ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకున్నానండి. ఇవి బాయిల్డ్ పొటాటో అండి, ఉడకపెట్టిన బంగాళాదుంపలు ఒక 3 తీసుకున్నాను. సో ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను. వీటిని కొంచెం మ్యాష్ చేసుకోవాలి, మనం చక్కగా మ్యాష్ చేసుకోవాలండి. సో దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం పసుపు అండి, పసుపు, కొంచెం కారం. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసి మనము ఉడకపెట్టుకున్న ఆలు ఇందులో వేసేసుకోవాలి. సో మొత్తం అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఒకసారి చక్కగా కలుపుకోవాలండి దీనంతా. సో ఇందులో తగినంత బ్లాక్ సాల్ట్ అండి, బ్లాక్ సాల్ట్ ఇది తగినంత వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకోండి, సరిపోయినంత వేసుకోండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ యూజ్ చేయొచ్చండి. సో అంతా వేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. మనకి ఆ కారం, ఆ ఉప్పు, పసుపు అంతా ఆదుకు పట్టి బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు ఇంకొక బౌల్లో ఆనియన్స్, క్యారెట్, ఆనియన్స్ క్యారెట్ అండి, క్యారెట్ తురుము, టొమాటోస్ అండ్ కొంచెం కొత్తిమీర. ఆనియన్ క్యారెట్ టొమాటోస్ అండ్ కొత్తిమీర ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత బ్లాక్ సాల్ట్ అండ్ చాట్ మసాలా అండి. సో మామూలు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఆనియన్స్ కొంచెం మ్యాష్ చేసుకుంటే ఇలా బాగుంటుంది, అంటే ఇవన్నీ ఫ్లేవర్స్ మనకి చాట్లో చాలా బాగుంటాయి కదా. జస్ట్ మనకి ఏంటంటే బండి మీద టేస్ట్ వస్తుంది కదండి, పానీపూరి తిన్నప్పుడు కట్టవాడు ఆనియన్స్ వేస్తాడు, ఆ టేస్ట్ వస్తుందండి కొంచెం చాట్ మసాలా అండ్ సాల్ట్ వేసుకుంటే. సో ఇందులో కొంచెం నిమ్మరసం అండి, కొంచెం లైట్గా కలుపుతున్నాను. సో అన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. సాల్ట్ అండ్ చాట్ మసాలా అనేది మనకి ఆనియన్స్కి తగ్గట్టు వేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. సో మనకి ఇక్కడ చాట్ కావాల్సిన బటానీ చాట్ రెడీ అయిపోయింది, ఆలు రెడీ అయిపోయింది అండ్ ఆనియన్ రెడీ అయిపోయిందండి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ నేను యాడ్ చేస్తుంది రస్కులండి. సో రస్కులతో ఈరోజు చాట్ మాట చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో మనకి కొంచెం స్వీట్ అండ్ కొంచెం సాల్టీ ఈ టేస్ట్ ఉంటుంది కదా మనకి కొంచెం రస్క్ అనేది. సో దాంతోపాటు చాట్ యాడ్ చేసి ఇవాళ నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను. జనరల్గా నేను రస్కుతో చాలా స్వీట్ ఐటమ్స్ చేసి చూపించానండి, నా ఛానల్లో చాలా ఉన్నాయి రస్కుతో. సో ఈరోజు డిఫరెంట్గా చాట్ ఐటమ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా చాట్ తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఐటమ్ అండి, చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ ఒక బౌల్లో 2 రస్కులు తీసుకున్నాను.
ఇప్పుడు మనము ఈ ఆలు అంతా దీని మీద స్ప్రెడ్ చేయాలండి. చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఆనియన్స్ అండి ముందు కొంచెం లైట్గా వేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. డిఫరెంట్ చాట్ ఐటెం బట్ వెరీ గుడ్ ఐటెం. అంటే గుడ్ మనకి స్నాక్ కింద చాలా బాగుంటుంది. సో లైట్గా వేసానండి కొంచెం. సో ఇప్పుడు ఇందులో వేడిగా ఉండాలండి. చాట్ మాత్రం చాలా వేడిగా ఉండాలి, కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి. సో అది దీని మీద వేస్తున్నానండి. మనం ఒక ప్లేట్ ఇస్తే చాలా టమ్మీ ఫుల్ అయిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఒక ప్లేటే ఎక్కువ ఒకరు తినడానికి. కంపల్సరీగా ఇది మాత్రం వేడిగా ఉండాలండి, చాట్ అనేది మనకు వేడిగా ఉండాలి. సో బట్ అనేది మిక్స్. సో ఇప్పుడు దీని మీద కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను. మీరు ఆనియన్స్ ఎక్కువ ఇష్టం లేకపోతే ఓన్లీ వెజిటేబుల్స్ ఐ మీన్ క్యారెట్ ఒకటి టమాటో అలా యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్స్ స్కిప్ చేసుకోవచ్చు. సో ఇంకొంచెం వేసిన తర్వాత మనకి బఠానీ మిక్స్ ఇంతకు వేడిగా ఉండాలంటే అండి మనము రస్క్ వేసాము అడుగున. సో అది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి అంటే పైన మిక్స్ మనకి వేడిగా ఉండాలి, లేకపోతే అది గట్టిగానే ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద సేవ్ వేస్తున్నానండి. సో నా దగ్గర లావుటిది ఉంది, కొంచెం మీ దగ్గర సన్నది ఉంటే వేసుకోండి, అదైతే ఇంకా బాగుంటుంది. సో ప్రజెంట్ నా దగ్గర ఉన్నది వేస్తున్నాను నేను. సో ఎంతో రుచిగా ఉంటే మన చాట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా, ఇది రెడీ అయిపోయిందండి. సో మంచి అరోమా అయితే వస్తుందండి. సో నాకు చాట్ ఐటమ్స్ చాలా ఇష్టం. సో మనకి కొంచెం మనం వేసిన రస్క్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యిందండి. సో పైన ఆలు చాట్ చాలా బాగుందండి. యాక్చువల్లీ రస్క్ కొంచెం స్వీట్గా ఉందండి. సో ఆ స్వీట్నెస్ పైన చాట్ ఐటెంలో చట్పటా టేస్ట్, పైన మనం వేసిన లెమన్ ఆనియన్స్ అన్నీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయండి డిష్కి. సో మనం డిఫరెంట్గా చాట్ ఐటెం తినాలంటే కంపల్సరీగా ఇలా ట్రై చేయండి. చాలా వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.